హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ మరోసారి టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైనట్లు వార్తలు అయితే వస్తున్నాయి చాలామందికి లాస్ట్ టైం రాసిన టెట్లో అన్యాయం జరిగింది ఆన్లైన్లో రాసాము అప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫైనల్ కీతో పోల్చుకుంటే మాకు తక్కువ మార్కులు అనేది రావడం జరిగింది కాబట్టి మాకు మళ్ళీ టెట్ కానీ లేకపోతే టెట్ కమ్ టీఆర్టీ కానీ నిర్వహించాలని ఆందోళన చేయడంతో ప్రభుత్వం కూడా ఇయర్లో రెండుసార్లు కంపల్సరిగా టెట్ నిర్వహించే అవకాశం ఉన్నందున మళ్ళీ టెట్ నిర్వహించే అవకాశం ఉంది దాని మీద అయితే ఒక న్యూస్ రావడం జరిగింది సాక్స్ పేపర్లో ఈరోజు అది చూద్దాం మరోసారి టెట్ సిలబస్లో స్వల్ప మార్పులు చేర్పులు టెట్ పూర్తయ్యాక డిఎస్సి డిఎస్సి పోస్టులపై ఇంకా రాని స్పష్టత రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను మరోసారి నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను మేలో జారీ చేసి జూన్లో ఆన్లైన్లో పరీక్షలు చేపట్టనున్నారు టెట్ పూర్తయ్యాక ఉపాధ్యాయ నియామక పరీక్షని నిర్వహించే అవకాశం ఉంది మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావు టెట్ డిఎస్సీలపై అధికారులతో సమావేశమయ్యారు ఇటీవల నిర్వహించిన టెట్ లోపాలతో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే పైగా ఈ టెట్లో అనేక మందికి అర్హత మార్కులు రాలేదు దీంతో వారంతా మరోసారి టెట్ నిర్వహించాలని కోరుతున్నారు దీనిపై సమావేశంలో చర్చ జరిగింది ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించేందుకు అవకాశం ఉన్నందున మరోసారి నిర్వహణకు నిర్ణయించారు అభ్యంతరాలకు అవకాశమేది ఇటీవల నిర్వహించిన టెట్ను నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట ఇరవై మంది రాయగా ఒక లక్ష తొంభై నాలుగు వేల తొంభై మూడు మంది అర్హత సాధించారు ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడంతో ప్రశ్నలు సమాధానాల జెమ్లింగ్ ఇతర కారణాలతో తమకు ఫైనల్ కీ ప్రకారం వచ్చిన మార్కులకు తుది ఫలితాల్లోని మార్కులకు చాలా వ్యత్యాసం ఉందని ఇరవై నుంచి ముప్పై వరకు మార్కులు తగ్గిపోయాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి తమ సమాధాన పత్రాలు ఇవ్వాలనే డిమాండ్ రావడంతో రెండు వందల రూపాయల ఫీజుతో వాటిని అందించారు ముప్పై వేల ఐదు వందల తొంభై ఒక్క మంది వీటిని తీసుకున్నారు అయితే వీటిని పరిశీలించుకొని అభ్యంతరాలు తెలియజేసేందుకు అభ్యర్థులకు అవకాశమే లేదు మరోవైపు కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో టెట్ పరీక్షా పత్రంలోని ఐదు ప్రశ్నలు కంప్యూటర్లో కనిపించలేదు ఈ కారణంగా తాము నష్టపోతున్నామని పదమూడు వందల యాభై ఆరు మంది ఫిర్యాదు చేశారు దీన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని విద్యాశాఖ నియమించింది వీరికి ఆ ప్రశ్నలకు సంబంధించిన మార్కులు ఎలా కలపాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది ఇలా కలపడం వల్ల మిగిలిన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు న్యాయపరమైన సమస్యలు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ఆ తర్వాత తదుపరి టెట్టుకు ప్రభుత్వానికి లేఖ రాస్తామని అధికారులు వివరించారు డిఎస్సి పోస్టులపైన ఇప్పటి వరకు స్పష్టత అనేది లేదు డిఎస్సి పోస్టులపై ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటి వరకు స్పష్టత అనేది రాలేదు పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఖాళీ పోస్టులున్నా అన్నింటినీ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా భర్తీ చేయాలనుకుంటున్నారు రెండో టెట్ నిర్వహణలోపు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి వీలుంటుందని లేదంటే టెట్ ముగిశాక సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని అధిక అధికార వర్గాలు వివరించాయి పోస్టుల భర్తీని వాయిదా వేసేందుకేనా అని ఒకటి ఇవ్వడం జరిగింది ఇలా ఉండగా టెట్లో గందరగోళం రేకెత్తేలా చేయడం మళ్ళీ దాన్ని నిర్వహించాలని నిర్ణయించడాన్ని చూస్తే టీచర్ పోస్టుల భర్తీని సాధ్యమైనంత జాప్యం చేసేందుకే అనే అభిప్రాయాలు నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే నాలుగేళ్లలో ఇప్పటి వరకు డిఎస్సి నిర్వహించింది కేవలం ఒకే ఒకే ఒక్కసారే రెండు వేల పదిహేడులో మూడు పర్యాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు వేరువేరు ప్రాంతాల నుంచి ప్రకటనలు ఇచ్చారు గతేడాది డిసెంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ తేదీలను కూడా విడుదల చేశారు రెండు వేల పదిహేడు డిసెంబర్ పద్నాలుగున టెట్ ఆ మర్నాడు డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు కానీ టెట్ నోటిఫికేషన్ వెలువడడం పరీక్షలు నిర్వహించడం ఫలితాలు విడుదల చేయడం అన్నీ అయిపోయాయి టెట్ నిర్వహణలో గందరగోళం నెలకొనింది ఇప్పుడు తాజాగా మరోసారి టెట్ నిర్వహిస్తున్నామని అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తుందని సర్కార్ చెబుతోంది వీటన్నింటినీ బట్టి చూస్తే డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో సాధ్యమైనంత జాప్యం చేయడానికే సర్కారు కుయుక్తులు పండుతోందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన న్యూస్ టెట్ పైన అలాగే డిఎస్సి పైన ఏమని చెప్తున్నారంటే చాలామంది ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు మళ్ళీ టెట్ నిర్వహించాలని అడిగారు కాబట్టి ఎలాగో సంవత్సరానికి రెండుసార్లు పెట్ నిర్వహించాల్సిన టెట్ నిర్వహించలేదు సో అవకాశం ఉన్నందున మరోసారి టెన్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఇచ్చారు అలాగే డిఎస్సి పోస్టుల పైన ఎన్ని పోస్టులు ఉన్నాయనే స్పష్టత అనేది ఇంతవరకు ఇవ్వలేదు అవి ఫోర్టీన్ హా ఫోర్టీన్ థౌజండ్ ఉన్నాయా టెన్ థౌసండ్ ఉన్నాయా ఒకసారి నైన్ థౌజండ్ అంటారు అది ఎంట్రో తెలీదు కరెక్ట్గా అయితే స్పష్టత అనేది ఇవ్వట్లేదు అలాగే ప్రభుత్వం కావాలనే చేస్తోందా ఇదంతా అని ఇచ్చారు అబ్ అభ్యర్థుల్లో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది వాళ్ళకి అర్థం కావట్లేదు గవర్నమెంట్ కావాలనే టెట్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది అలాగే నిర్వహణలో లోపాలు రిజల్ట్లో లోపాలు దాంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి డిఎస్సిని పోస్ట్పోన్ చేయనికే ఇదంతా చేశారు అని ఇచ్చారు ఇది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాబాయ్